హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాబేజ్ మంచూరియా చేయబోతున్నానండి. సో క్యాబేజ్ మంచూరియా అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక చిన్న క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. అలాగే ఒక కప్పు మైదాపిండి, అలాగే అరకప్పు కార్న్ పౌడర్. ముందుగా ఈ క్యాబేజ్ని వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా తీసేసి బౌల్లోకి తీసుకోవాలి. మైదాపిండి యాడ్ చేసుకోవాలి, అలాగే కార్న్ పౌడర్ కూడా వేసుకోవాలి. సో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. సో పిండి ఈ విధంగా మనం కలిపి పెట్టుకోవాలి. సో మనం కలుపుకున్న పిండితో ఈ విధంగా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మరీ లావు కాకుండా చిన్నగా చేసుకోండి, స్మాల్ సైజ్ బాగా వేగుతాయి మనకి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసాను. సో ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఈ బాల్స్ అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనం స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్కి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే క్యాబేజ్ మనకి బాగా ఉడకదండి, కాబట్టి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టూ సైడ్స్ బాగా కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. అదేవిధంగా బాల్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాల్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే మనం ఇప్పుడు మంచూరియా చేసుకోవడానికి కొన్ని ఆనియన్స్, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఒక క్యాప్సికం తీసుకున్నాను. దీంతోపాటు గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే టమాటా సాస్ కానీ లేకపోతే టమాటా కిచప్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేస్తున్నాను, బాగా కలుపుకోవాలి. కొంచెం చిల్లీ సాస్, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి చిల్లీ సాస్, అలాగే కొంచెం సోయా సాస్, అలాగే కొంచెం టమాటా సాస్ లేదా టమాటా కిచప్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కార్న్ పౌడర్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని వాటర్తో కలిపి ఈ విధంగా చేసి అందులోకి వేయాలి. సో ఇప్పుడు బాల్స్ అన్నింటినీ అందులో వేసి 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయినా ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ మంచూరియా, చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. వావ్, ఇట్స్ సో టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.